హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికోసం ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేశారు, కానీ ఆ మీటింగ్ అయితే ఈ 16th జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. రిటెన్షన్స్ 8 అన్నారు, కానీ ఇప్పుడు ఇంకొక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే వస్తుంది. వీడియోని లైక్ చేయండి, మెగా యాక్షన్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నవారంతా అండ్ ఈ యాక్షన్లో ఏ టీం యొక్క అప్డేట్స్ కోసం చూస్తున్నారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అప్డేట్ ఐపీఎల్ అండ్ క్రికెట్ గురించి మిస్ కాకుండా ఉండాలంటే అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి టీం కూడా ఎంతో కష్టపడి స్ట్రాంగ్ టీమ్ తయారు చేసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని టీమ్స్ అయితే సిఎస్కే లాంటి టీం అండ్ కోల్కతా నైట్ రైడర్స్, ఇలా కొన్ని టీమ్స్ అయితే మంచి ప్లేయర్స్తోనే ఆ టీంను బిల్డ్ చేసుకున్నాయి, కొన్ని టీమ్స్ బిల్డ్ చేసుకోలేకపోయాయి. సో ఇప్పుడు మెగా యాక్షన్ అంటే కేవలం ఇద్దరో ముగ్గురో రిటైన్ చేసుకుంటే వాళ్ళ టీమ్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి వాళ్ళు అడిగారు 8 రిటెన్షన్స్ గురించి. సో ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయినట్లే కనిపించింది, కానీ మిగతా టీమ్స్ ఎవరైతే సెట్ కాలేదో, ఎస్ఆర్హెచ్ పీబీకేఎస్ లాంటి టీమ్స్ అయితే అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల కేవలం ఒక్క రిటెన్షన్ మాత్రమే ఉండాలని అభ్యంతరం వ్యక్తం చేశారు అని తెలుస్తుంది మనకు వచ్చిన న్యూస్ ప్రకారం. అండ్ 7 ఆర్టీఎం కార్డ్స్, ఆర్టీఎం కార్డ్ అంటే వేరే టీం పాడినా కూడా ప్లేయర్ని వేలం పాడినా కూడా వీళ్ళు అదే డబ్బు ఇచ్చి తీసుకోవచ్చు, అలా 7 ఆర్టీఎం కార్డ్స్ పెట్టొచ్చు అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే తెచ్చారు. సో డైరెక్ట్ 8 రిటెన్షన్స్ అండ్ 7 ఆర్టీఎం కార్డ్స్కున్న తేడా ఏంటో మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు. ఆర్టీఎం కార్డ్ అంటే వాళ్ళు యాక్షన్లో ఎక్కువ ధరకు పోతారు, సో వేరే టీమ్స్ కూడా వాళ్ళకు బిడ్డింగ్ చేస్తాయి, దాంతో వాళ్ళకు కొన్ని కోట్లు వస్తాయి. వాళ్ళకు ఆర్టీఎం అన్ని 7 ఆర్టీఎం కార్డ్స్ ఏ టీం కూడా వాడలేదు, పర్స్ వాల్యూ 100 కోట్ల పైన చేస్తారు, ఇంకా పెంచుతారు ఈసారి, అయినా కూడా 7 కడితే ఆర్టీఎం కార్డ్స్ వాడలేరు. సో ఎవరైతే తక్కువ ధరకు పోతారో వాళ్ళకు మాత్రమే వాడగలుగుతారు. సో అన్ని టీమ్స్కు ఛాన్స్ ఉంటుంది క్వాలిటీ ప్లేయర్స్ని కొనుక్కోవడానికి. 8 రిటెన్షన్స్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో అన్ని టీమ్స్లోకి క్వాలిటీ ప్లేయర్స్ అయితే రారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఇలాంటి ప్లేయర్స్లోకి డొమెస్టిక్ ఇండియన్ ప్లేయర్స్ అయితే చాలా అవసరం, ఫేమస్ ప్లేయర్స్. సో అలాంటి ప్లేయర్స్ కోసమే వీళ్ళు చూస్తున్నారు. సో ఈ రెండింటి మధ్య అయితే మీటింగ్ వాయిదా పడడం జరిగింది. సో ఒక్క రిటెన్షన్ అండ్ 7 ఆర్టీఎం కార్డ్స్ అంటే ఇది చాలా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ 2 యాక్సెప్ట్ కాకపోవచ్చు, మిడిల్గా 4 రిటెన్షన్స్ లేక 2 ఆర్టీఎం కార్డ్స్ ఏదైనా రూల్తో త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీకు ఏదైతే బెటర్ అనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.